పది ఆజ్ఞలలో రివార్డ్ ఉన్న ఆజ్ఞ ఏంటో తెలుసా? తల్లిదండ్రుల్ని గౌరవించడం. మీరు ఏదైనా వినండి, నరహత్య చేయొద్దు, రివార్డ్ లేదు, బాగుపడతాం. అబద్ధం ఆడొద్దు, రివార్డ్ లేదు. దొంగతనం చేయొద్దు, రివార్డ్ లేదు. అవార్డ్స్ రివార్డ్స్ ఉన్న వాగ్దానపు ఆజ్ఞ ఏదందంటే పేరెంట్స్ని హానర్ చేయాలంట. పది ఆజ్ఞలలో వాగ్దానపు ఆజ్ఞ ఏంటో తెలుసా? తల్లిదండ్రుల్ని గౌరవించాలి, తల్లిదండ్రుల్ని గౌరవించాలి. ఎంత గౌరవించాలంటే దేవుడు చెప్పినది తూచా తప్పకుండా గౌరవించాలి. ఒక మాట చెప్పిన ముగించే ముందు, మీ చదువులు వర్ధిల్లాలంటే సూత్రం ఒకే ఒకటి, 31కి 10వ వంతుకి 2వ వంతు కలిపివ్వడం కాదు, నీ తల్లిదండ్రులు లోబడి బతుకు. మీ ఉద్యోగ ప్రయత్నాలు సఫలం అవ్వాలంటే ఒకే ఒకటి, నీ పేరెంట్స్ని గౌరవించడం నేర్చుకో. నీ ఆయుష్, నీ హెల్త్ స్కేల్ బాగుండాలంటే, నీ ఆరోగ్యం దృఢముగా ఉండాలంటే ఫిట్నెస్కి మెలకువలు నేర్చుకోవడం కాదు, నీ పేరెంట్స్ని ఆనర్ చేయడం నేర్చుకో. నీ భవిష్యత్తు బాగుండాలన్నా, నీ చదువులు బాగుండాలన్నా, ఉద్యోగాలు చివరికి ఆరోగ్యం హెల్త్ స్కేల్ బాగుండాలన్నా సూత్రం ఒకే ఒక్కటి, నీ తల్లిదండ్రులకు లోబడి ఉండండి. నీ తల్లిదండ్రులకు విధేయత, విధేయత. ఎంత విధేయత అంటే వారిని మాట కూడా ఎదిరించు. ఎలా ప్రభువా నాకు తెలియట్లేదంటే ప్రభువును చూడు. 30 ఏళ్ళు కుర్రోడండి యేసుక్రీస్తు వారు. 30 ఏళ్ళు కుర్రోడు అంటే ఎలా ఉంటాడు? అన్నీ తెలిసిన పరిపక్వత కలిగిన మగసిరి గల మగాడు. 30 ఏళ్ళ వయసు వచ్చిన రాయబడిన మాట, తల్లిదండ్రులకి లోబడి బతికాడు. వాళ్ళ ఫ్యామిలీ ఎలా ఉంటుంది తెలుసా? నీలాగా నాలాగా అన్నీ అడిగితే కొనే తల్లిదండ్రులు ఉన్నంత లగ్జరీ పేరెంట్స్ కాదు వాళ్ళు. కనీసం వాళ్ళకి బలి నైవేద్యాన్ని కూడా పావురాలని దాటి కొనుక్కునే స్తోమత లేదట. వాళ్ళకి ఏమీ లేదు. పేదరికంలో, కటిక పేదరికంలో తినడానికి సరైన తిండి లేక, ఉండడానికి సరైన నీడ లేక, అందరూ కలిపి అన్నదమ్ములు, చెల్లెళ్ళు, క్షమించండి, ఆ చెల్లెళ్ళు తమ్ముళ్ళు అందరూ కలిసి లోబడనల్లాల్సిన అవసరం లేని తల్లిదండ్రులకి తానే లోబడి బతి. నిజానికి ఆ తల్లిదండ్రుల కన్నా గొప్పవాడు యేసుక్రీస్తు వారేనండి. ఏ విధముగా చూసినా ఆయన కన్నా వీరు తక్కువ వారు, అయినా వారికి లోబడి బతికాడండి. ఎన్నేళ్ళు? 30 ఏళ్ళు. 30 ఏళ్ళు ఆ పూరు గుడుసులు అక్కడే ఉన్నావు ప్రభు అంటే అక్కడే ఉన్నాడు. అర్థం చేసుకోలేని ఆ తల్లిదండ్రులకే లోబడ్డా ప్రభు అంటే ఆ తల్లిదండ్రులకే లోబడ్డా. ఎప్పుడైనా గుర్తుపెట్టుకుని, యవనస్తులుగా మన భవిష్యత్తులో బాగుండాలంటే మీరు ఏవేవో చేస్తే కాదు, మొట్టమొదటి క్రైస్తవ బిడ్డలుగా నా తల్లిదండ్రులకి నేను గౌరవించడం నేర్చుకోవాలి. నా తల్లిదండ్రుల మధ్య గౌరవంగా నడవాలి. ఇది ఎక్కడ పెట్టా ప్రభు అంటే 10 ఆజ్ఞలలోనే పెట్టాడట. ఒక రైటర్ మంచి మాట అన్నాడు, ఇశ్రాయేలు ఐగుప్తు నుంచి వాగ్దాన భూభాగానికి అలా నడిచి వెళ్ళిపోతున్నప్పుడు అన్యజనులందరూ వారిని చూస్తూ ఉండగా, ఎవరబ్బా ఈ వృద్ధుల్ని ఇలా కూడ పెట్టుకుని అంత గౌరవంగా తీసుకెళ్తున్నారని పబ్లిక్ మాట్లాడుకున్నప్పుడు పబ్లిక్ వచ్చే ఆన్సర్ ఏంటో తెలుసా? వారు ఇశ్రాయేలీలు రా అని చెప్పుకోవాలి. ఇశ్రాయేలీలు వృద్ధుల్ని నిర్లక్ష్యం చేయరంటే చెయ్యరు. ఎందుకు చేయరు? ఆ దేవుడు అన్నాడట, ఆ తల్లిదండ్రుల్ని గౌరవించమని. వృద్ధాప్యులో గుర్తుపెట్టుకుని తల్లిదండ్రుల్ని దయచేసి నిర్లక్ష్యం చేయకండి. వారిని ఎంత ప్రేమిస్తే మన బతుకులు అంత బాగుంటాయి. వారిని ఎంత జాగ్రత్తగా చూసుకుంటే మన బతుకులు అంత బాగుంటాయి. మన బాధ ఏంటో చెప్పున, మనకు పెళ్ళిళ్ళు అయ్యి మనకి గడ్డాలు మీసాలు పెరిగి మనం సంపాదించేసరికి వాళ్ళే మనకు అడ్డొచ్చారని ఫీల్ అవుతాం, వాళ్ళే మనకు అడ్డుగా ఫీల్ అవుతాం, వారిని ఎప్పుడు తొలగించుకోవాలని చూస్తాం, వారిని ఎలా పక్కన పెట్ట. అది వాళ్ళ ఆయుష్కే కాదు, నీ ఆయుష్కి కూడా మంచిది కాదు. తల్లిదండ్రులను బాధ పెట్టినవాడు, తల్లిదండ్రుల్ని ఇబ్బంది పెట్టినవాడు, తల్లిని తండ్రిని బాధకు గురి చేసిన వాని ఆత్మ హఠాత్తుగా ఆరిపోతుంట. బైబిల్ చెప్పేస్తుంది. ఏం చేయాలి ప్రభు అంటే, నీ తల్లిదండ్రులు ఎలాంటి వారైనా సరే లోపడు. క్రైస్తవ బిడ్డలుగా, క్రైస్తవ యవనస్తులుగా, క్రైస్తవ తమ్ముళ్ళుగా, అన్నలుగా మీరు ఎవరైనా నిలబడితేనే, మరలా చెప్తున్నాను, మీ కుటుంబాన్ని గౌరవించండి. ఎందుకు గౌరవించాలంటే సువార్తలో ఉన్నది ఇదే.
సువార్త నీకు అర్థమైతే సిలువ బలియాగము సిలువ కలవరి కొండ ఇదే కాదు, సువార్తలు ఉన్నది ఇతరులను నీ తల్లిదండ్రులను ప్రేమించి.